Hi, hello, namaste, welcome to SRINIVAS Mech channel. RRB ALP technician సంబంధించినటువంటి CBT 2 ఉన్నటువంటి డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేస్తూ ఒక వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. అదేవిధంగా CBT 2 సంబంధించినటువంటి ఎగ్జామ్ యొక్క సెంటర్ ఎగ్జామ్ షిఫ్ట్ అండ్ ఎగ్జామ్ టైమింగ్స్ సంబంధించినటువంటి డేటా తోటి మనకి డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. అండ్ ఆల్రెడీ RRB సికింద్రాబాద్ వెబ్సైట్ లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా వ్యూ స్కోర్ కార్డ్ అండ్ క్వశ్చన్ పేపర్ ఆఫ్ యువర్ షిఫ్ట్ అని, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు CBT 2 సంబంధించినటువంటి డేటా వస్తుందని మనకు ముందుగానే ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మనకి ఇంకా కూడా ఫస్ట్ స్టేజ్ CBTని మనకి ఇంకా మెయిన్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క కనిపిస్తున్నటువంటి ఇక్కడ క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్షన్ ఫిల్ చేసి లాగిన్ క్లిక్ చేసినట్లయితే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకుండా ఒక బ్లాంక్ పేజ్ వస్తుంది. సో దానికోసం అని RRBని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. RRB మనకు ఈ యొక్క అఫీషియల్ గా ఈ యొక్క నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకి ఇది అఫీషియల్ గా రావడం జరిగింది. అండ్ మనకు December 20 రోజు రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఫస్ట్ స్టేజ్ CBTకి. అండ్ సెకండ్ స్టేజ్ CBTకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే సెకండ్ స్టేజ్ CBT అనేది 20 నుంచి కాకుండా 21 నుంచి స్టార్ట్ అవుతుంది. 21, 22 and 23 3 days లో మనకు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్ లో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అయితే ఎగ్జామ్ సిటీ అండ్ ఎగ్జామ్ డేట్ ఇంటిమేషన్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా రేపు ఆఫ్టర్నూన్ 11 కి సర్వర్లు అవైలబిలిటీ ఉంటాయి. అదేవిధంగా SC ST ట్రావెల్ పాస్ కూడా మనకు రేపు ఆఫ్టర్నూన్ 11 సర్వర్లు అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ఈ కాల్ లెటర్ అనేది మీ యొక్క డేట్ ని బట్టి 4 డేస్ బిఫోర్ ద సెకండ్ స్టేజ్ CBTకి మనకి ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ మనకి ఎగ్జామ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ తోటి. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 21 వాళ్ళకి 17 రోజు, 22 వాళ్ళకి 18 రోజు, 23 వాళ్ళకి 19 రోజు వాళ్ళ యొక్క సెకండ్ స్టేజ్ CBT సంబంధించినటువంటి డేట్ ఇంటిమేషన్. ఎగ్జామ్ సిటీ అనేది మనకు ముందే వచ్చేస్తుంది, ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ మాత్రం రావడం జరుగుతుంది. అండ్ మాక్ టెస్ట్ అనేది మనకు సెకండ్ స్టేజ్ CBT సంబంధించినటువంటి మాక్ టెస్ట్ అనేది ఈ నెల 12 నుంచి సర్వర్లు అవైలబిలిటీ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనకైతే RRB నుంచి అయితే ఫస్ట్ ALP టెక్నీషియన్ యొక్క సెకండ్ స్టేజ్ CBT సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ షిఫ్ట్ అండ్ ఎగ్జామ్ సిటీ సంబంధించినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని డేటా తగులుతాం. అప్పుడు స్ట్రెచ్ ఇంటి మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.